హలో అండి, హాయ్, వెల్కమ్ టు సింధు టాసెల్స్. ఇవాళ అయితే ఇంకో కొత్త డిజైన్తో కొత్త కలర్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఆ డిజైన్ అయితే చూసేద్దాం. అదైతే క్రోషే వర్క్ అండి. కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషను. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి, నా వీడియోస్ వెంటనే మీరు చూసేయచ్చు. ఇప్పుడైతే డిజైన్లోకి వెళ్ళిపోదాం. దీనికైతే నేను బీడ్స్, స్మాల్ సైజ్ బీడ్స్ యూజ్ చేశానండి. ఆ బీడ్స్ తోటి నేను ఇప్పుడు చేసేస్తాను, చూడండి. ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఇలా ఇచ్చేస్తానండి. చైన్ వేస్తున్నానండి. చైన్ చూడండి, సింపుల్గా ఉంటుంది. ఇలా నేను ఫైవ్ చైన్స్ వేసాక బీడ్ తీసుకుంటున్నానండి. ఇవి కొంచెం బీడ్ సైజు, ఇది ఫోర్ ఎంఎం ఉంటుందండి. మీరు కావాలంటే పెద్దదైనా పెట్టుకోవచ్చు. ఇది ఫోర్ ఎంఎం సైజ్ అండి, చూడండి. నేను ఫైవ్ లాక్స్ వేసాక మళ్ళా ఆ బీడ్ ఎక్కించాక మళ్ళీ త్రీ లాక్స్ వేస్తున్నాను. మనకు అలా ఒక చైన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బీడ్ తీసుకుంటున్నాను, చూడండి. మళ్ళీ బీడ్ తీసుకొని మళ్ళీ బీడ్ ఎక్కిస్తున్నాను. మళ్ళీ బీడ్కి లాక్ చేసి మళ్ళీ చైన్ వేస్తున్నాను. ఇప్పుడు కూడా సేమ్ మనం ఫైవ్ వేసుకోవాలండి. ఫైవ్ లాక్స్ వేసుకొని చూడండి. ఇప్పుడు శారీ ఏదైతే ఉందో మనం సేమ్ అదే ప్లేస్లో కుచ్చి మళ్ళీ బయటకు తీయాలి, చూడండి. మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది మధ్యలో, చూడండి. మనకి అలా గ్యాప్ వచ్చేసి బీడ్కి బీడ్కి మధ్యలో అలా చైన్ వస్తుంది, ఇది చూడండి. మళ్ళీ శారీకి గుచ్చి మళ్ళీ నాట్ వేస్తున్నాను. మళ్ళీ శారీకి గుచ్చి థ్రెడ్ తీసుకొని మళ్ళీ ఆ థ్రెడ్ని బయటకు లాగి మళ్ళీ లాక్ వేస్తున్నాను. మళ్ళీ కుచ్చాను, మళ్ళీ థ్రెడ్ తీశాను, మళ్ళీ బయటకు లాగాను. ఇలా త్రీ టైమ్స్ వేసాను. త్రీ టైమ్స్ వేసాక మళ్ళీ బీడ్ వేస్తున్నాను, చూడండి. ఇది కొంచెం పెద్ద సైజ్ బీడ్ అండి, ఫైవ్ ఎంఎం ఉంటుంది ఈ బీడ్. ఫైవ్ ఎంఎం కానీ మీరు సిక్స్ ఎంఎం కూడా దొరికితే వేసుకోవచ్చు. ఇది చూడండి బీడ్ అయితే, ఇది నేను ఫైవ్ ఎంఎం యూజ్ చేశాను. మళ్ళీ సేమ్ అలానే అండి, శారీకి కుచ్చి మళ్ళీ తీయడం ఇలా, చూడండి. మనం త్రీ వేసాక ఫోర్త్ లాక్ వేసినప్పుడు చైన్ స్టార్ట్ చేయాలండి. ఆ చైన్ ఫోర్ స్టిచ్చెస్ వేయాలి మనము. మళ్ళీ బీడ్ ఎక్కియాలి, చూడండి. సేమ్ ఇలానే అండి, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది. సేమ్ అంతా ఇలా వేసుకోవడమే అండి మొత్తం. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మీరు చూసుకొని వేసుకోవచ్చు. ఇదైతే శారీ అంతా గ్రీన్ ఉంది, పళ్ళు పింక్ ఉంది, కాబట్టి నేను కలర్ కాంబినేషన్ ఇది వేసాను. మీరు కావాలంటే సేమ్ కలర్ కూడా తీసుకోవచ్చు. హెవీగా కనిపించకూడదు అనుకుంటే సేమ్ కలర్ కూడా తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఆపోజిట్ తీసుకున్నానండి. ఇది అంతా శారీ అంతా వైట్ కలర్ వచ్చేసింది. అంటే శారీ అంతా వైట్ ఇచ్చాడు, మళ్ళీ పళ్ళుకి గోల్డ్ టచ్అప్ చేశాడు అన్నమాట. గోల్డ్ ఉంది, సిల్వర్ కాంబినేషన్ రెండు ఉన్నాయన్నమాట. నేను అందుకని గోల్డ్ బీడ్సే యూజ్ చేశాను, వైట్ యూజ్ చేయలేదన్నమాట. వైట్ యూజ్ చేస్తే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అనేసి యూజ్ చేయలేదు. కొంచెం డీసెంట్గా ఉందన్నమాట శారీ. వైట్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆల్రెడీ గోల్డ్ ఉంది కాబట్టి కొంచెం ఇట్లా అగ్లీగా అనిపిస్తుంది. అందుకని నేను ఓన్లీ గోల్డే యూజ్ చేశాను. మీరు కలర్ కాంబినేషన్స్ మీ శారీస్ ఎలా ఉంటాయో వాటిని బట్టి మీరు కావాలంటే కలర్స్ బీడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ కావాలన్నా మీరు కలర్స్ వేసుకోవచ్చు. నేనైతే దీనికైతే గోల్డ్ వేసేసాను. మనం శారీ అంతా ఇలా వేసుకుంటూ వెళ్ళడమే అండి మొత్తం. నేను ఏంటంటే ఇది కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉంది కదా, నేను అందుకే ఎక్కువసేపు చూపిస్తున్నాను. మనకి మొత్తం ఇలానే వచ్చేస్తుందండి, వేరే ఏం రాదు. ఇంకా చూడండి అంతే మనకంతా, చూడండి. లాక్లు వచ్చేసి కింద వదిలేస్తాం అలా మనము, చూడండి. చైన్ లాగా మనం వదిలేస్తాం కదా, ఆ గ్యాప్ అంతా అంతేనండి. స్టార్టింగ్ నుంచి
ఎండింగ్ వరకు మొత్తం అలానే వేసాను శారీ అంతా. మీరు కలర్స్ కావాలంటే మీ చాయిస్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే కుచ్చులు వేసేద్దాం దీనికి. మనకు ఆ మిడిల్లో అయితే ఏదైతే ఉందో అక్కడ కుచ్చులు వేసేద్దాం. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా, నేను థ్రెడ్ లాగాను కదా గ్రీన్ కలర్ది, అక్కడ కుచ్చు వేయాలన్నమాట. ఆ మిడిల్లో నేను గ్యాప్ వచ్చింది కదండి, ఆ గ్యాప్లో కుచ్చులు వేస్తున్నాను. చూడండి, నేను నాట్ అయితే సిల్వర్ వేస్తున్నాను, అంటే ఆల్రెడీ అంతా గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను కదా అందుకని సిల్వర్ వేస్తున్నాను. దీనికి నాట్ ఒకటి చూడండి, మనకేం పెద్ద ఇబ్బంది అనిపించదు. అంటే ఆ గ్యాపు అది అటు ఇటు వచ్చింది కదా, ఆ మిడిల్లో నేను వేసాను. అటు ఇటు మనకు బీడ్ వస్తుంది, కొంచెం లుక్ వస్తుంది అన్నమాట, అందుకని అలా వేసాను. మళ్ళీ ఇంకోటి ఇలా వేసుకోవడమే, మీకు ఆల్రెడీ టసల్స్ వేసుకోవడం తెలుసు కదా. నేను దీనికైతే 160 స్టాండ్స్ తీసుకున్నానండి. కుచ్చు లావు అంటే మనకు ఆ గ్యాపు ఎంత ఫిల్ అవుతుందో చూసుకొని తీసుకోవాలి. నేనైతే 3 లాక్స్ వేసాను కాబట్టి దానికి ఫిల్ అయ్యేటట్లు నేను 160 తీసుకున్నాను. మీరు ఎక్కువ తీసుకున్నప్పుడు కావాలంటే ఇంకా ఎక్కువ లావుగా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇంతే తీసుకున్నానండి. కుచ్చులు కూడా చాలా షార్ట్ వేసాను, ఆల్రెడీ ఇవి మనకి లెంత్ ఎక్కువ వచ్చింది కదా పైన గ్రీన్ అనేది. మళ్ళీ కింద కుచ్చు కూడా ఇంకా ఎక్కువ లెంత్ అయితే ఎక్కువ లెంత్ అయ్యి గలీజ్గా అనిపిస్తుంది అన్నమాట. నేను ఎక్కువ షార్టే ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమము, అందుకని నేను షార్టే వేసాను అనమాట. దాని చీరకు కూడా చాలా బాగా లుక్ వచ్చింది, అల్లు డిజైన్ కూడా అంతా మనకు సేమ్. మనకి కుచ్చులు మీరు ఎలా వేసుకుంటారో తెలుసు కదా, అలానే వేసుకోవడమే. కింద ఎక్స్ట్రాస్ వచ్చినటువన్నీ కట్ చేసుకొని మనకి ఫర్దర్గా సేమ్ అట్లా వచ్చేస్తాయండి కుచ్చులు అనేవి. మనకి ఇలా వచ్చేస్తుందండి కుచ్చులన్నీ మనకు, చూడండి ఇలా వచ్చేస్తాయి. అట్లా హ్యాంగ్ అయ్యి దానికి కుచ్చు వచ్చేస్తుంది. నేను మీకు ఇట్లా క్రాస్ వేసినప్పుడు చూపిస్తున్నాను, చూడండి అలా హ్యాంగ్ అవుతాయి. మనకి ఇట్లా స్ట్రైట్ పైన వేసినప్పుడు ఇలా వచ్చేస్తాయండి. ఎంత బాగా వచ్చేసిందో చూడండి డిజైన్ అయితే. ఇట్లా డిజైన్ అయితే నచ్చేసింది కదా. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ జస్ట్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.